గోదావరి జిల్లా గోకవరం స్థానిక అంబేద్కర్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు గుణిపే భరత్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలను అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో రాసిన విధి విధానాలతో నడవాలని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు నక్కా రామరాజు దళిత నాయకులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిమ్నజాత హీరుడు పేదల పాలిటి పెన్నిటి మా ఆశాజ్యోతి ఆశాకిరణం దళిత వెన్నెదొన్న అయినటువంటి భారత రాజ్యాంగ చట్ట నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గోకవరంలో దళిత సంఘాల తరపున మరి మేము ఈ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన కేవలం చనిపోయి భౌతికంగా ఆయన మనం చూడకపోయినా ఆయన ఈ లోకంలో లేకపోయినా ఆయన రాసినటువంటి రాజ్యాంగం రాజ్యాంగంలో ఆయన ఎప్పటికీ కూడా ఈ భారతదేశం ఉన్నంతకాలం కూడా ఆయన బ్రతికే ఉంటాడని చెప్పేసి అనేసి యావత్ భారతదేశం నమ్ముతుంది. ముఖ్యంగా దళిత జాతి రుణపడి ఉంటుంది ఆయనకి. కారణం ఏంటంటే మరి ఆయన బాల్యంలో అప్పట్లోనే భయంకరమైనటువంటి కులవివక్షకు గురవి గుడికి బడికి నోచుకోకుండా కష్టపడి చదివి ఇతర ఆ రోజుల్లో ఇతర దేశాల్లో కూడా వెళ్ళి ఆయన మేధస్సుని నిరూపించుకొని చివరికి ఏ నిమ్న జాతిని అయితే ఈ అగ్రవర్ణాలు అసహించుకునేవారో అదే నిమ్న జాతికి సంబంధించినటువంటి బాబాసాహెబ్ గారితో దిశానిర్దేశం లేనటువంటి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించే భాగ్యం కలిగిందంటే ఒక దళితుడు మేధస్సుని యావత్ ప్రపంచం ఎంతో గౌరవించాలి. ఈరోజుకి కూడా మరి ప్రతి విషయంలోని కూడా రాజ్యాంగంగానే నడుతుంది తప్ప రాజ్యాంగబద్ధంగా నడవడానికి లేదు. అలాంటి గట్టి పునాది మన భారతదేశానికి వేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఈరోజు ఆయన ఈ నేటితో ఆయన మరి పరమపదులైనటువంటి 66 సంవత్సరాలు అవుతుంది ఆయన పరమపదించి ఆయన్ని గుర్తు చేసుకుని ఈరోజు మేము ఈ రకంగా ఆయన స్మరించుకోవడం ఎంతో గొప్ప భాగ్యంగా దళిత సంఘాలు మేము భావిస్తున్నాం. ఆయన్ని కేవలం ఒక దళితుడికే నాయకుడు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు కూడా వినియోగించుకుంటున్నారు.